ఇవాళ మళ్ళీ సోషల్ మీడియాలో బత్తాయిలు మళ్ళీ వచ్చారు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీడియాలో కానీ కనపడించినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు కుప్పల కుప్పలుగా మెసేజ్లు పెడతా ఉన్నారు ఇలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ మెసేజ్ పెట్టించారు పంపించి దాన్ని బీఫ్ ఎన్ రాగానే తిరుమల అని చెప్పి చెప్పి మన ప్రధానమంత్రి గారికి అందేలా చేయాలని చెప్పారు నేనేమంటున్నా అంటే ఒరే బత్తాయిలారా సన్నాసులారా ఇన్ని రోజులు ఆడికి బాబు మీరంతా మీ సోషల్ మీడియాలో మీ మీడియా అల్చల్లు మొత్తం విడిపోయినాయి మీకు నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే మరి కొన్ని కోట్ల మంది రోడ్ల మీద నడుచుకుంటా పోతుంటే కాళ్ళకి చెప్పులు లేకుండా తినడానికి తిండి లేకుండా తాగడానికి నీళ్ళు లేకుండా ఎక్కడంటే అక్కడ పడుకొని చివరికి రైలు కట్టల మీద పడుకొని నడి బజార్లో పడుకొని ఉన్నప్పుడు మీ ప్రేమలు ఎడిపోయారా నాయన ఒరే నాయన ఆపండ్రా మీ కథలు ఆపండ్రా బాబు మీకు నిజంగా హిందువుల మీద ప్రేమే ఉంటే నిజంగా హిందువులుగా మీరు బాగుపడాలని కోరుకుంటే మరి వాళ్ళు హిందువులు కాదా వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మీరు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మోడీ గారికి మైగ్రేట్స్ అనో వలస కూలీలనో లేకపోతే హిందీలో ఏదో ఒక పదమో చెప్పి మరి మోడీ గారి ఒక ఈ సమస్యని మోడీ గారి దృష్టికి తీసుకెళ్తే మరి ఆయన ఏదో ఒక రకంగా వాళ్ళకి సాయం చేసేవాళ్ళు కదా అప్పుడు చేత కాలేదు ఇప్పుడు మాత్రం చేత అయిందట మన భూములు పోతున్నాయి మన ఇల్లు పోతున్నాయి అరే ఇక్కడ మనుషులే పోతున్నారురా బాబు మనుషులు రా కొన్ని లక్షల మంది కోట్ల మంది నడవలేక చచ్చిపోతున్నారా వేల మంది రోడ్ల ఎక్కడ చనిపోయా కూడా నాయనా ఇప్పటికైనా లెక్కలు తీయమని చెప్పండి రా వాళ్ళంతా హిందువులు నాయనా అందుకని నేను చెప్తున్నా అంటే ప్రియమైన ప్రజలరా ఇగో వీళ్ళంతా కూడా పగటి వేసగాళ్ళు వీళ్ళని నమ్మవాకండి ఈ సంఘ్ పరివార శక్తులు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళంతా కూడా కేవలం వాళ్ళ యొక్క రాజకీయాల కోసం హిందువులను వాడుకునే వాళ్ళే తప్ప నిజంగా వాళ్ళకి హిందువుల మీద ఏ రకమైనటువంటి ప్రేమ లేదు నిజంగా ప్రేమ ఉంటే మొన్న వలస కూలీలని వాళ్ళు ఆ విధంగా వదిలిపెట్టరు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆ మొల ఆ ఎవరైతే కపడ నాటకాల ప్రేమలో వలలో మీరు పడొద్దని చెప్తున్నాను అందరికీ నమస్కారం